ఫ్రెండ్స్ ఇన్ఫినిట్ కంపెనీ చూడండి, ఆర్గానిక్ మందులు చెనక్కాయ కోసం తెచ్చినాం. లాస్ట్ టైం యూజ్ చేసాం, ఇవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి, సూపర్బ్గా ఉంటుంది. పంట చూడండి గ్రోత్ ఎలా వచ్చిందో, 2 మంత్స్ కూడా అవ్వలేదు ఇంకా, 55 డేస్ అయింది, ఎక్కడ ఎటువంటి తెగులు కూడా లేదు చూడండి. ఫలితం బాగా వచ్చినందువల్లే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు స్ప్రే చేయాలనుకుంటున్నాం. చూడండి దగ్గరగా చూపిస్తున్నా, కిసాన్ గ్రో, కిసాన్ బయో ప్రొటెక్ట్ చూడండి, కిసాన్ గోల్డ్ గ్రోత్, కిసాన్ అన్ రెడ్ చూడండి. పంట బాగా వచ్చింది అందువల్ల మళ్ళీ యూజ్ చేస్తున్నాం. ఇది చూసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజే వచ్చారు ఇందాకే, మీకు ఆ ఫోటోలు కూడా మీకు అటాచ్ చేస్తాను చూడండి. 55 డేస్ అండి, ప్రోడక్ట్స్ అయితే మంచి ఫలితాన్ని ఇచ్చాయి, రైతులందరూ బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడో ఫర్టిలైజర్స్లో ఆ కెమికల్స్ మందులు వాడి సరిగ్గా ఫలితాన్ని ఇవ్వక పంట సరిగా రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కసారి వాడి చూడండి. నేను రెఫర్ చేశాను మా మామయ్య వాళ్ళకి, వాళ్ళు లాస్ట్ టైం 15,000 రూపాయల మందులు తెచ్చి 20 ఎకరాలు కొట్టారు, మంచి ఫలితాన్ని ఇచ్చాయి. అందువల్ల మళ్ళీ అడిగారు నన్ను, నేను ఆ కంపెనీలో నాకు మెంబర్షిప్ ఇవ్వండి, నేను బిజినెస్ చేస్తాను అంటే నిన్ననే తీసుకెళ్ళి అతను యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన వెంటనే మళ్ళీ 15,000 రూపాయల మందులు తీసుకున్నారు, మంచి ఫలితాన్ని ఇచ్చాయని చెప్పి అందరికీ వాళ్ళు కూడా రిఫర్ చేస్తున్నారు, కొత్త వాళ్ళైనా కూడా. చూసారా ఫ్రెండ్స్, చూడండి ఎక్కడ ఆకు చూడండి, మంచి గ్రోత్ వచ్చింది. మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిన పిక్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను. వాళ్ళు చూసి వేరే వాళ్ళు చెప్పడం ద్వారా చూసి అడగడానికి వచ్చారు, సీడ్ మాకే ఇవ్వండి, మేము మళ్ళీ రైతులకు గవర్నమెంట్ ద్వారా చేరవేస్తాము, మీ పంట బాగుంది, ఏ మందులు వాడారు మీరు అని అన్నీ అడిగి అన్ని వివరాలు తెలుసుకొని ఎంటర్ చేసుకొని వెళ్ళిపోయారు. మా పేరు, ఏ మందులు వాడారు, ఏ కంపెనీ అంటే మేము చెప్పాం ఇన్ఫినిట్, ఈ మందులు కూడా చూపించాం వాళ్ళకి, మంచి ఫలితాన్ని ఇచ్చాయని చెప్పాం. చూడండి మీరు కూడా అందరూ ట్రై చేయండి, మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏవేవో మందులు ఫర్టిలైజర్స్ వెళ్ళి రకరకాల మందులు వాడుతుంటారు కెమికల్స్, అవి సరిగా ఫలితాన్ని ఇవ్వవు, మేము చాలా వాడి చూసాం కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఈసారి మళ్ళీ లాస్ట్ టైం మేము యూజ్ చేసినందువల్ల మాకు ఎకరాకి 10 బస్తాలు దిగుబడి పెరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ 1.5 మంత్ తర్వాత మళ్ళీ చెనక్కాయ పీకుతాం, అప్పుడు పీకిన తర్వాత మళ్ళీ ఎంత దిగుబడి పెరిగిందని మళ్ళీ మీకు ఒక వీడియో రూపంలోనూ ఖచ్చితంగా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఇన్ఫినిట్, బాయ్ ఫ్రెండ్స్.